మా హాస్టల్లో ఫుడ్ బాగాలేక అన్నం ఇట్లా టైం మారిపోతుంది. అందరు ఎక్కువ పురుగులు వచ్చి ఆ పురుగులను చూసి అందరు అన్నం తినలేకపోతున్నారు. అందరికి స్టమక్ పెయిన్ ఎక్కువ వస్తుంది. అర్ధరాత్రి స్టమక్ పెయిన్ వస్తే హాస్పిటల్ దూరం ఉంది, పోవడానికి కూడా ఇబ్బంది అవుతుంది. మాకు వెహికల్ ఒక వెహికల్ కావాలి. మాకు నడవడం కూడా లేదు, టాబ్లెట్స్ కూడా లేవు. మాకు మేము గవర్నమెంట్ ప్రైవేట్ హాస్పిటల్కి వస్తే మా డబ్బులు మా దగ్గర లేవు. మా పేరెంట్స్ వచ్చినప్పుడు ఇవ్వలేకపోతే మేము అడిగి ఒక్క దగ్గర నుంచి ఒక షేర్ చేసుకొని ఇస్తున్నాము. మాకు డబ్బులు డబ్బులు ఇవ్వడానికి మాకు మా దగ్గర లేవు. మాకు గవర్నమెంట్ హాస్పిటల్ కూడా దూరం ఉంది. మాకు ఒక వెహికల్ కావాలి, ఒక నడవడం కావాలి. మాకు ఫుడ్ మంచిగా ఉండాలి. ఫుడ్లో మొత్తం పురుగులు వస్తున్నాయి. వాటర్ ప్రాబ్లం కూడా ఉంది, ఫిల్టర్ నీరు. అట్లనే బాత్రూమ్స్ ప్రాబ్లం కూడా ఉంది. చుట్టుపక్కల కూడా మొత్తం చెట్ల ప్రాబ్లం కూడా ఉంది. వాటర్ ఫిల్టర్ వాటర్ ఉంటాం. పైన డ్రమ్స్ కూడా మొత్తం పాత్ర పట్టి గలీజ్గా ఉంటాయి. ఇంకా బాత్రూమ్స్ డోర్స్ ఉండవు, బాత్రూమ్లలో వాటర్ పోవు. ఇంకా ప్రతి ఒక్క ప్రాబ్లం ఉంది. ఇట్లా ఈ ప్రాబ్లంలో ఉండడానికి హాస్టల్లో ఉండడానికి మాకు ఎవరికి మనసు ఒప్పట్లేదు. మాకు స్నాక్స్ కూడా రావడం లేదు. మాకు మెను ప్రకారం ఫుడ్ పెట్టట్లేదు. మాకు మంచిగా చేయాలని కోరుకుంటున్నాం మన అందరినీ. గర్ల్స్ హాస్టల్లో ఫుడ్ అసలు బాగుండట్లేదు. మేడంకి వార్డెన్కి కంప్లైంట్ ఇచ్చినా కానీ ఎవరు రియాక్షన్ తీసుకోవట్లేదు. ఇప్పటికెళ్ళి ఫుడ్ బాగుంటుంది అని చెప్తున్నారు. ఇప్పుడు కూడా ఫుడ్ బాగాలేకపోతే మేము కలెక్టర్ దగ్గరికి వెళ్తాం, కంప్లైంట్ ఇస్తాం.